ఈరోజు నాగపంచమి పొద్దున గనక చెప్పింది నాకు త్వరగా పని చేసుకో అక్క ఈరోజు గుడికి వెళ్ళి పుట్టలో పాలు పోద్దాము అని ఈరోజు అసలే నాగపంచమి గుడిలో చాలా భక్తులు ఉంటారు నేను రెడీ అయ్యాను నా పూజ కూడా అయిపోయింది ఈమె ఇంకా రావట్లేదు కదా సర్లే కాసేపైనాక వద్దాం అంతసేపు పూజకు కావాల్సిన సామాగ్రి సదురుకుందా అక్కేంటి ఇంకా రావట్లేదు నేను పొద్దున చెప్పాను కదా గుడికి వెళ్దామని ఇంకా పూజ అయిందో లేదో సర్లే నన్ను పిలుస్తుందిలే గుడికి వెళ్ళంగా అంతలోపు పూజకి కావాల్సిన సామాగ్రి సర్దుకుందాం ఈ రిషికేంటి ఇంకా రావట్లేదు 2 అవర్స్ అవుతుంది ఈమె కోసం నేను ఎంతసేపు వేచి ఉండాలి ఇంకా రావట్లేదు కదా దొరసాని ఇంకా ఈమె పూజ అయిందో లేదో సరేలే దేవాలయానికి వెళ్ళంగా నన్ను పిలుస్తుంది కదా అంతవరకు పూజకి కావాల్సిన సామాగ్రి సర్దుకుందాం అబ్బా ఈమెది ఇంకా కావట్లేదా ఈ రిషికతోటి పెట్టుకుంటే ఇంతే ఎప్పుడు లేట్ చేస్తుంది హే ఈమె కోసం చూస్తే నాకు అక్కడ పూజకి లేట్ అయ్యేటట్టుంది త్వరగా వెళ్ళి నేను పూజ చేసుకొని వస్తాను ఈ రిషికతోటి ఎప్పుడు ఇంతే నాకు లేట్ అవుతుంది అబ్బా అక్క నువ్వు ఒక్కదానివే గుడికి వెళ్తున్నావా నాతో చెప్పకుండా నువ్వు పిలుస్తావని నేను చూస్తున్నాను నీ కోసం పిచ్చిదానిలా వస్తున్నానాగే నీ పని చెప్తా అక్క 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 నువ్వు ఒక్కదానివే గుడికి వెళ్తున్నావా నాతో చెప్పకుండా మనం ముందుగానే అనుకున్నాం కదా అక్క మన ఇద్దరం కలిసి గుడికి వెళ్దామని ఎందుకక్క ఇలా చేస్తున్నావు అదేం లేదే నేను పక్క షాప్లో కొబ్బరికాయలు కొనుక్కొద్దామని వెళ్తున్నా రాగా నిన్ను మళ్ళీ పిలుద్దామనే అనుకున్నా అంతలో నువ్వు నన్ను చూసి పొరపాటున గుడికి వెళ్తుంది అని అనుకున్నావు ఓ అలాగా అక్క సారీ అక్క నన్ను క్షమించు నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను సర్లేవే దీనికి సారీ ఎందుకే పూజ సామాన్లు తెచ్చుకోపోవే గుడికి వెళ్దాం అలాగే అక్క పాపం మా అక్కని తప్పుగా అర్థం చేసుకున్నాను పదా అక్క ఆలస్యం అవుతుంది త్వరగా గుడికి వెళ్దాం పదా
వావ్, పుట్ట కలకలలాడుతుంది. చెల్లి, మనం ముందుగా పుట్ట చుట్టూ ప్రదక్షిణాలు చేద్దామే. అలాగే అక్క. నాలుగు వేదములు నీ పుట్టకు ద్వారములైని విరసిల్లుగా, పదునాలుగు లోకా నివాసులు నాగుల పంచమికి నిన్నే కొలువగా, భక్తి భావమును కలిగిన హృదయం పాలదారుగా మారగా, గైకొనరావే దేవి, దేవి నాగదేవి, దేవి నాగదేవి, దేవి నాగదేవి, అమ్మా నాగదేవి, రావమ్మా.
అమ్మా నాగమ్మ కరుణించావా తల్లి. అమ్మా నాగమ్మ నీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించావా నాగమ్మ. అమ్మా నాగమ్మ అమ్మా నాగమ్మ నీ దర్శన భాగ్యంతో మా ఒళ్ళు పులకరించిపోతుంది. అమ్మా నాగమ్మ దేవి నాగమ్మ మీ కృపా కటాక్షాలతోటి మమ్మల్ని కరుణించావా తల్లి. దేవి నాగమ్మ నీకు శతకోటి వందనాలు అమ్మా. అమ్మా నాగమ్మ కరుణించావా తల్లి. దేవి నాగమ్మ నీ కృపా కటాక్షాలు చూపవమ్మా తల్లి నాగదేవత. భక్తులారా, నా పంచమి వేడుకను నాగుల చవితిని మీరు ఘనంగా జరిపిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో నన్ను వేడుకుంటున్నారు. మీ నిచ్చలమైన మనస్తత్వ ఆవేదనను తెలుసుకొని స్వయంగా నేనే మీ చెంతకు చేరాను. భక్తులారా, మీ భక్తికి మెచ్చి నేను ముక్తురాలినైపోయాను. నన్ను మీరు మనసారా వేడుకున్నారు. మీ భక్తికి నా తనువు పాల సముద్రంలో పరవశించిపోయింది. మీ మనసులో ప్రార్థనను నేను నిర్వహించడానికే వచ్చాను. మా నాగులను పూజించి మా శక్తిని పెంచే మీకు మీరు కోరిన వరాన్ ప్రసాదించడం మా సృష్టి ధర్మం అమ్మా. నాగధర్మం అదే దేవధర్మం. అమ్మా నాగమ్మ మాకు ఎటువంటి కోరికలు లేవమ్మా. మీ కరుణా కటాక్షాలు మా పైన ఉంటే చాలు, అది మాకు ఎంతో ఆనందకరం. మీ ఆశీస్సులు మాకు ఉంటే చాలు. మీ భక్తితో మా ఆరాధనతో మిమ్మల్ని వేడుకుంటామమ్మా. అమ్మా నాగమ్మ మా సౌభాగ్యాన్ని రక్షించి మమ్మల్ని ఆశీర్వదించవమ్మా. ఆశీర్వదించు. ఇంతకు మించిన వరం మాకు ఇంకొకటి ఉండదమ్మా. అమ్మా నాగమ్మ దేవి నాగమ్మ తనువు నా నుదుటికి తాకగానే నా ఒళ్ళు పులకరించిపోతుంది అమ్మా. పులకరించిపోతుంది. ధన్యురాలినమ్మా, ధన్యురాలిని. అమ్మా నాగమ్మ నా తోటి ముత్తైదులని కూడా ఆశీర్వదించవమ్మా. ఆశీర్వదించు. తప్పకుండా ఆశీర్వదిస్తాను. నాగమ్మ అప్పుడే వెళ్ళిపోతున్నావా? అప్పుడే మా మనసును చింతపరుస్తున్నావు. స్వయంగా నా చేతులతో నీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించవమ్మా, కల్పించు. ఈ నాగపంచమి రోజు నీకు ఘనంగా నా చేతులతోటి నీకు పూజ చేసి నీకు పాలాభిషేకం చేస్తానమ్మా. ఈ అదృష్టాన్ని నాకు కల్పించు. మమ్ముకాచే నాగమ్మ, నాగమ్మ నాగమ్మ దేవి నాగమ్మ, భక్తితో నీ రూపాన్ని పూజించే వాళ్ళమ్మ. దేవి నాగమ్మ భక్తితో మేం పూజించే రూపాన్ని నీవమ్మ, రూపాన్ని నీవమ్మ. నీ దయ ఉంటే చాలమ్మ, మా క్షేమం నువ్వమ్మ, మా క్షేమం నువ్వమ్మ. మనసారా పూజిస్తే కరుణించే దేవతవే, దిష్టతోటి ముత్తైదు మనసారా పూజించు. మీ దయ ఉంటే చాలమ్మా, పుట్ట మన్ను పూలు మీరు పాలుగా నొక్కదమే. మమ్ము కాచే నాగమ్మ, నాగమ్మ దేవి నాగమ్మ, దేవి నాగమ్మ. అమ్మా నాగమ్మ Thank you.
ఉన్నారా, మీ భక్తి శ్రద్ధలతో నన్ను మరిపిస్తున్నారు. నన్ను ప్రతి ఏటా ఇలాగే పూజించి నన్ను ఇలాగే భక్తి శ్రద్ధలతో వేడుకుంటే మిమ్మల్ని నిమిత్తం కాపాడుకుంటూ సర్పదోషాలను తొలగించుకుంటూ సర్వదా రక్షిస్తాను. భక్తులారా, ఇక నాకు సెలవు ఇప్పించండి, నేను వెళ్ళి వస్తాను. నిన్ను మరిచి మేము ఉండుటయా ఈ జన్మకు తగియునా తల్లి? దేవి నాగమ్మ నీ దర్శన భాగ్యంతో మా మనసును ఆకట్టుకున్నారు. మేము మీ రూపాన్ని ఆరాధిస్తూ నిమిత్త భాగ్యులమైపోతామమ్మా. దేవి నాగమ్మ ఇక మీరు వెళ్ళిరండి, శరణ శరణం.